जमते इस्लामी हिंद आध्वर्यंलो रामचंद्रपुरम पट्टणंलोनी स्थानिक विनय दुर्गा फंक्षन हाल नंदु जमते इस्लामी हिंद कार्यक्रमं रामचंद्रपुरम अध्यक्षुडु फरीद अहमद अध्यक्षतन जरिगिंदी। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा जमते इस्लामी हिंद राष्ट्र अध्यक्षुडु महम्मद रफीक हाजरै रंजान गुरिंचि विवरिंचारु। రంజాన్ అనేది ఒక పండుగ కాదని, మానవాళి సమానత్వం కోసం మనుషుల్లో మార్పు తీసుకువచ్చే ఒక విధానమని తెలిపారు. ముస్లిం క్యాలెండర్ ప్రకారం 9వ నెల అయిన రంజాన్ నెలలో తెల్లవారుజామున 3 గంటల నుండి కటిక ఉపవాసం ఆచరించి సాయంత్రం ప్రార్థన అనంతరం తిరిగి ఉపవాసం ముగిస్తారు అని తెలిపారు. తద్వారా ఆకలి తాలూకు విలువ తెలిసి తనతో పాటు ఇతర మానవాళికి కూడా ఆహారం అందేలా చూడటమే రంజాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తరఫున ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆత్మీయ ఇఫ్తార్ సమావేశంలో వేదిక ఆవిర్భవించినటువంటి పట్టణ ప్రముఖులు పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులారా మరియు సోదరి మండలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాత్. నేను చెప్పిన ఈ అరబీ పదానికి తెలుగు శాంతి మనందరి పేరుగాక. ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం మీరు వింటూ ఉంటారు. సలాం అంటే శాంతి, అంటే దైవ శాంతి. ముస్లింలు ఏ విధంగా అయితే ప్రేమతో ఆ పండుగను ఎదురు చూస్తుంటారో అలాగే తన తోటి సోదరులు కూడా అదే విషయం ఆహ్వానిస్తూ ఉంటారు పండుగ. ఎందుకంటే ఇఫ్తార్ పార్టీ ఎప్పిస్తావు, పెంచుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ పండుగ ఆశాంతం కూడా ఈ నెల అంతా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అలాగే సుహృద్భావ వాతావరణం మనకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి సున్నితమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆత్మీయ సమావేశాల యొక్క అవసరం చాలా ఉంది. జమాత్ ఇస్లామీ హింద్ దీన్ని గుర్తించే గత 70 సంవత్సరాలుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. ఇప్పుడే సమాజాన్ని రాష్ట్రవ్యాప్తంగా 1100 పార్థివ శరీరాల్ని తీసుకెళ్లి ఖననానికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇప్పుడే సోదరులు చెప్పారు, సేవకు మతం లేదు, మానవత్వానికి కూడా మతం లేదు. ఆ విలువలు ఎప్పుడు కనబడతాయంటే కష్టకాలంలోనే కనబడతాయి. ఆప్తులు ఆత్మీయులు ఎవరు, ఎవరు మనకు సన్నిహితులు, ఎవరు మనకు సహకారం చేసేవారు, ఎవరు దయార్థ హృదయులు అనేటువంటిది మనిషి కష్టాల్లో కొనాగలేకపోతే అతనికి తెలుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా మీరు అందరూ చూసే ఉంటారు, చాలా ఎక్కువగా మన రాష్ట్రంలోనే జమాత్ ఇస్లామీ కేవలం మన రాష్ట్రంలో ఈ సెకండ్ వేవ్ సందర్భంగా 2.5 కోట్ల రూపాయలు రమారమి సేవా కార్యక్రమాల గురించి ఖర్చు పెట్టడం జరిగింది. రంజాన్ పండుగ అంటుంటారు, వాస్తవానికి రంజాన్ పండుగ పేరు కాదండి, ఒక నెల పేరు. ఎలాగైతే చైత్రము వైశాఖము జ్యేష్ఠము శ్రావణము భాద్రపదము అని చెప్పి తెలుగు నెలలు ఉన్నాయో, జనవరి ఫిబ్రవరి మార్చి ఇంగ్లీష్ నెలలు ఉన్నాయో, అలాగే రజబ్ షాబాన్ రంజాన్ అనేటువంటివి అరబిక్ నెలలు. ఈ అరబిక్ నెలల్లో రంజాన్ అనేటువంటిది 9వ నెల యొక్క పేరు. అయితే ఈ 9వ నెల అయినటువంటి రంజాన్ కు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది, ఇంత వైశిష్ట్యత ఎందుకు వచ్చింది అంటే ఈ నెలలో అంతిమ దైవగ్రంథమైనటువంటి ఖురాన్ అవతరించింది. ఈ ఖురాన్ అవతరించిన దానికి కృతజ్ఞతగానే యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఉపవాసాలు పాటిస్తారు. ఇది ప్రధాన విషయం. అయితే ఖురాన్ అవతరించింది కాబట్టే ఉపవాసాలు ముస్లింలు పాటిస్తారు కనుక అసలు ఉపవాసాల గురించి ఖురాన్ ఏముంటుంది అని అడిగితే ఖురాన్ గ్రంథంలో 183వ అధ్యాయం 183వ వాక్యంలో విశ్వాసులారా, ఉపవాసం మీపై విధిగా చేయబడింది, మీకు పూర్వం ప్రవక్తల్ని అనుసరించే వారిపై ఎలాగైతే విధి చేయబడిందో. ఈ మాటలు అర్థం ఏమిటంటే ఈ ఫాస్టింగ్ అనేటువంటి ప్రక్రియ ముస్లింలు క్రియేట్ చేసింది కానీ లేక ముస్లింలు డిస్కవర్ చేసింది కాదు, ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా కూడా కాదు, ఇది సనాతనమైంది అనే విషయాన్ని కూడా చెప్తుంది. ఎలా అంటే హైందవ సమాజం ఉన్నారు, కార్తీక మాసంలో నోములు వ్రతాలకు సంబంధించి ఉపవాసం పాటిస్తారు. క్రైస్తవ సహోదరులు మోషే సినాయ పర్వతం మీదకి వెళ్లి తోరా గ్రంథాన్ని తీసుకొచ్చిన దానికి కృతజ్ఞతగా వాళ్ళు ఉపవాసం పాటిస్తారు. కనుక ఉపవాసం అనేటువంటి ప్రక్రియ కొత్తది కాదు, ఇది సనాతనమైంది అనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు దాని లక్ష్యం ఏమిటి అన్నప్పుడు ఖురాన్ ఏమంటుందంటే లా అల్లకు తత్తహూన్, ఈ ఉపవాసాల ద్వారా మీలో దైవం పట్ల భయభక్తులు జనించాలి. ఇది అసలు విషయం. అన్ని మతాల వారు, హిందూ మతం కానీ వేరే ఏ మతమైన, అయితే ఇందాక పెద్దలు చెప్పినట్టు
మనకి ముఖ్యంగా ఉన్నటువంటి హైందవ మతానికి సంబంధించినటువంటి భగవద్గీత కానీ లేకపోతే స్వామికి సంబంధించినటువంటి కురాన్ కానీ మరి ఏదైతే ఈ యొక్క క్రిస్టియానిటీకి సంబంధించి క్రైస్తవానికి సంబంధించినటువంటి బైబిల్ కానీ సుమారు 80% ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒకదానికొకటి అంటే మ్యాచ్ అయ్యే విధంగా అంటే ఒకే ఆలోచనతో ఒకే ఉద్దేశంతో చెప్పబడినవి అక్కడక్కడ ఒక 20% మినహా అని చెప్పి పెద్ద చెప్పలేదు. అయితే నేను వాళ్ళకు భాషలో చెప్పదలుచుకున్నది ఏంటంటే సబ్జెక్టు కరెక్షన్, ఎందుకంటే వాళ్ళంత లోతుగా నేను అధ్యయనం చేయలేకపోయినప్పటికీ ఏ మతమైనా ఏ గ్రంథమైనా మన నమ్మకానికి విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. మన మతం పట్ల, మన పవిత్ర గ్రంథాల పట్ల మనం నమ్మకం విశ్వాసం కలిగి ఉండడం తప్పు లేదు, కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మొగ్గు చేసే విధంగా ఏ మతాన్ని ఆశ్రయించి వాళ్ళు ప్రవర్తించినప్పటికీ కూడా వారి నమ్ముకున్నటువంటి మతానికి వారు ఏ మతం కూడా అటువంటి అంశాన్ని చెప్పరు. అయితే అన్ని మతాల సారాంశం ఒక మాట చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి మానవాళికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి కూడా క్రైస్తవ మతం కానీ, ఎందుకంటే నేను క్రిస్మస్కి అటెండ్ అవుతుంటాను, ప్రతి సంవత్సరం ఇఫ్తార్కి అటెండ్ అవుతుంటాను, ప్రతి ఏదైనప్పటికీ కూడా ఒక భగవద్గీతలో చెప్పేటటువంటి శ్లోకాలు వచ్చినాయి కానీ, ఒక బైబిల్లో చెప్పేటటువంటి అంశాలు కానీ, ఒక ఖురాన్లో చెప్పేటటువంటి అంశాలు కానీ, ఏవైనప్పటికీ కూడా ప్రతి మతంలోనే ప్రతి గ్రామంలోనే కూడా వాట్ షుడ్ నాట్ బి ఫాలో. ప్రతి గ్రామంలోని మంచి చెడు ప్రధానకి భగవద్గీతకు సంబంధించి లేకపోతే హిందూ మతానికి సంబంధించి మంచి చెడు రెండు క్యారెక్టర్లు ఉంటాయి. అసురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. అలాగే క్రైస్తవ మతం